మేడం గారు మీకు ఏమవుతారు? ఆవిడెవరో నాకు తెలియదండి. రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడుంటే నేనే రక్షించి తీసుకొచ్చాను. యు ఆర్ గ్రేట్. ఇంతకీ ఆవిడెవరో తెలుసా? 100 కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు. జేకే ఇండస్ట్రీస్ అండ్ ఫైనాన్స్ కంపెనీకి ప్రొప్రైటర్. పేరు సుందరీదేవి. మేడం గారు స్పృహలోకి వచ్చారు. యాపిల్ తినండి మేడం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, బకర సందీసి నీకిస్తే ఆనందంగా ఉంటది. అల్లుడు రాబా. రాబావా, నీకు మొహం అంటే ఎక్కువ రాలుడు. మేము ముగ్గురువేనండి మిమ్మల్ని కాపాడింది. ఈ మాత్రానికి నమస్కారం ఎందుకండి? మనిషి అన్న తర్వాత ఆ మాత్రం చేయపోతే ఎలా? పైగా డబ్బున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు సాయం చేస్తే పుణ్యం పురుషార్థం దక్కుతుంది కదా. అంతేగా బావా, అంతే అంతే. విజిటింగ్ కార్డ్ మీరు నన్ను రేపొచ్చి కలవండి. అబ్బా, ఇల్లు పెద్దదే, ఖర్చు పెంచొచ్చు. ఇదిగో మీ ఇద్దరికి ముందే నేను చెప్తున్నా, మేడం గారు డబ్బు ఎంత కావాలని అడిగితే ఫిగర్ నేనే చెప్తా. అబ్బాయి, సమానంగా పంచుకోవాలి, ముందే చెప్తున్నా. ఇది చాలా అన్యాయం. అసలు కాపాడింది నేను. ఓకే, తల్లి బిడ్డ న్యాయం ఒక 20% ఎక్స్ట్రా తీసుకో. అలా అన్నా బాగుంది. మిమ్మల్ని సేవ్ చేసిన వాళ్ళు వస్తామని ఫోన్ చేశారు మేడం. హలో, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు మేడం? రండి. ఐఎమ్ ఫైన్. ఏం తీసుకుంటారు? ఎంత ఇచ్చినా తీసుకుంటామండి. జై మిల్క్. ఏంటి ఆలోచిస్తున్నారు? అంటే మీ వారు మేడం గారికి ఇంకా పెళ్లి కాలేదు. అవును, నా మనసుకు నచ్చిన మనిషి ఇంకా కనిపించలేదు. ప్రతి వాళ్ళు నా ఆస్తిని చూస్తారు, కానీ నన్ను అర్థం చేసుకునే మనిషి ఇప్పటి వరకు దొరకలేదు. అంతేలేండి, మీలాంటి అందగత్తికి మొగుడు దొరకటం అంత తేలిక కాదు. అందులో నువ్వు మేడం గారి మనసు చాలా సున్నితమైంది. చిన్న విషయాన్ని కూడా బాగా అర్థం అయిపోతారు. కాబోయే మొగుడు కష్టపెట్టకూడదు కదా. నా దృష్టిలో భార్యాభర్తలంటే సీతారాములు. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉన్నారు. అందుకే ఇన్ని తరాలైనా మనకు వాళ్ళు ఆదర్శ దంపతులు. నా దృష్టిలో భార్య అంటే మొగోళ్ళలో సగం. ఆవిడికి తలనొప్పి వస్తే మనం అమృతాంజనం రాసుకోవాలి. ఆవిడికి జ్వరం వస్తే మనం టాబ్లెట్ వేసుకోవాలి. ఆవిడకి ఎక్కడైనా కాలితే మనం బర్ణాలు రాసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ గర్భిణీ అయితే మనం ప్రసవించాలి. నా దృష్టిలో వైఫ్ అంటే వెలకట్లేని వజ్రం అండి. ఆవిడ్ని ఉద్యోగాలని వంటలని కష్టపెట్టకుండా తోడుగా నీడగా గుండెల్లో గుడి కట్టి రోజు కర్పూర హారతలు ఇవ్వాలండి. అదండి నాకు భార్యపై ఉన్న ఒపీనియన్. వెరీ గుడ్, చాలా గొప్పగా చెప్పారు. ఈ రోజు నుంచి మీరు నాకు గుడ్ ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అండి, ఇస్తే వెళ్ళిపోతాం. అవును, మీ ముగ్గురులో ఎవరికైనా పెళ్ళైందా? నాకు కాలేదు మేడం. నాకు కాలేదు మేడం. వీళ్ళిద్దరికీ కాలేదంటే నాకెలా అవుతుంది? నాకు అవలేదు మేడం. మీరు నాకు ప్రాణదానం చేసిన వ్యక్తులు. మీ మాటలు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి. అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. మీ ముగ్గురులో ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే మా రాంబాబుని పెళ్లి చేసుకోండి మేడం. మా చంద్రాన్ని చేసుకోండి. అలా కాదులేండి, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చేసుకోండి. ఆహా, చాలా గొప్ప ఫ్రెండ్షిప్ అండి మీది. మీ ముగ్గురు నాకు చాలా బాగా నచ్చారు. ఒక వారం రోజుల్లో మీలో ఎవరిని పెళ్లి చేసుకునేది డిసైడ్ చేస్తాను. అర్థమైంది కదా? ఇక నుంచి మీ బిహేవియర్ మీద ఒక కన్యాస ఉంచుతాను. నాకు నచ్చిన వాళ్ళకి మంచి మార్కులు కూడా వేస్తాను. ఆగండి అక్కడ. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఏమి నటనలు! మీ నటన సినిమా వాళ్ళు చూస్తే మీ ఇద్దరికే ఆస్కారే. ఏంటి, నీకు పెళ్ళి అవ్వలేదా? అవును, నువ్వు మాత్రం ఏంటి, రీసెంట్ గానే కదా పెళ్ళైంది నీకు. నీకు మాత్రం పెళ్ళైన పెళ్ళి అవ్వలేదా? అంత ఆస్తులు కూడా నేను రాంబాబు అనుకుంటున్నావా? రే, మీరు ఎన్నెన్న అనుకుంటారు, నాకేం భయం లేదు. చిట్ట చివరికి సుందరిని పెళ్లి చేసుకునేది నేనే. ఆ శ్రీకన్య కొలని కొంటాను, దాని మీద పగ తెచ్చుకుంటాను. అంటే సుందరి నిన్నే పెళ్లి చేసుకుంటుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా? నా గ్లామర్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అంతొద్దమ్మా, ఎందుకంటే ముందు అసలు మన ముగ్గురికి పెళ్ళైందన్న విషయం
దొంగల్లాగా ఒకడికి తెలియకుండా ఒకడు సుందరి దగ్గర రివీల్ చేయకూడదు. ఇదిగో ముఖ్యంగా రాంబాబు నీకు చెప్తున్నాను నేను. నాకు చెప్తావేంటి? ఇది చెప్పదు కదా. ఒరే నీకు కూడా చెప్తున్నాను. ఏం చెప్పేది? అందరు రాంబాబులా ఉంటారండి. ఆగండి, ఇలా గొడవలు వస్తాయని మనం మర్యాదగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ కి రావాలి. ఒట్టేయండి. సుందరి ముగ్గురులో ఒకడనే పెళ్లి చేసుకుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి? అదాని డౌట్. యా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ఎలా? సుందరి ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు మిగతా వాళ్ళిద్దరికి చిరొక కోటి రూపాయలు ఇవ్వాలి. ఓకే 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 డన్. పిచ్చిన బచ్చల్లా, కాపాడింది నేనైతే, క్రెడిట్ మీరు కొట్టేసి సుందరికి మొగుడైపోవాలనుకుంటున్నారా? సుందరిని వారం రోజుల్లో పడగొట్టి మీ ఇద్దరికి షాక్ ఇస్తాను. మీ ఇద్దరిలోకి కుర్రాణ్ణి, ఉత్సాహవంతుడిని. సుందరి నాకు కాకుండా మీకెలా పడుతుందిరా? నా లేటెస్ట్ తెలివితేటలతో ఆ సుందరిని లూప్ లైన్ లోకి లాగి ఆమె ఆస్తికి వారసుని కాకపోతే నా పేరు చంద్రం కాదురా. హైట్ తక్కువ, ఏజ్ ఎక్కువ అనుకుంటున్నారేమో. అసలు ఈ పర్సనాలిటీ అంటేనే అమ్మాయిలు పడిచేస్తారా? జుట్టు ఊడింది తక్కువ అంచనా వేస్తున్నారేమో. ఎప్పుడు అలా అనుకోవద్దు. సుందరిని పెళ్లి చేసుకుంటాను, ఆ కాలనీకి ఓనర్ అవుతా. ఛాలెంజ్. ఆల్ ది బెస్ట్ మామ, ఆల్ ది బెస్ట్ చందు. మీరు కూడా రిలాక్స్. నితిన్ దయ్యూత్. వచ్చింది వచ్చింది. వెళ్ళిపోయింది. ఏంటి, ఎక్కడికి వెళ్ళింది అబ్బా? ఇంకేంటి ఇది ఇంత దగ్గరగా వచ్చేసింది? ఏంటి కన్యేనా? శ్రీకన్యే నా ఇంటికి వచ్చి నా పక్కనే నిలబడినట్టుగా ఉంది. అవునరా, నీ ఎదురుగానే ఉన్నాను. ఏంట్రా, ఏం చేస్తున్నావురా? అదే అదే సిగ్గు లేదురా ముసలి వెధవా. నేనే ముసలి కాదు, నితిన్ దయ్యూత్. అసలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావురా ఈ వెధవ పని? అది కాదు కన్యా, నీకేమో నీ మొగుడు లేడు, నాకేమో నా పెళ్ళం మరొకటి లేచిపోయింది. ఇద్దరికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా, కాబట్టి కాబట్టి నన్ను ఉంచుకుంటావా? పోనీ పెంచుకుంటావా? కాన్ని ఐదులో పెట్టి దాని కింద నిలబెడితే గిరగిరందరికి బోర్లో పడతావు. నీకు నేను కావాలరా? ఏం ఫ్యాన్ ఐదులో కాకుండా ఒకటిలో పెట్టచ్చు కదా. నితిన్ అమ్మాయి, రేపు మాప పోయేవాడవని వదిలేస్తున్నాను. లేకపోతే నిన్ను అంత భాగ్యమా? అలా కానీ నీ చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు. నితిన్ దయ్యూత్.